తూర్పు గోదావరి జిల్లా అనపర్తి వేరాజు మామిడి వద్ద వేంచేసియున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్య కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామి కళ్యాణంలో భాగంగా ఉదయం గణపతి హోమం, అభిషేకాలు, నక్షత్ర హోమం, పుణ్యాహవాచనం జరిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చందుశర్మ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన వీరనారాయణరెడ్డి, శ్రీమతి వేణు, ప్రియా దంపతులు కళ్యాణకర్తలుగా వ్యవహరించారు. స్వామి అమ్మవార్లకు మాంగళ్య ధారణ, ముత్యాల తలంబ్రాలతో ఆద్యంతం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి యొక్క ఆశీస్సుల వల్ల చక్కగా పెళ్ళి అమ్మన వారి అందరికీ పెళ్ళి అయ్యేలా చేసుకుని, పెళ్ళి అయిన వారికి దాంపత్యం అన్యోన్యంగా ఉండేలా చేసి, తదుపరి వారికి సంతానాభూతి వంశాభూతి పొందుతూ ఉండాలంటే ఈ సుబ్రహ్మణ్యేశ్వర అర్చన విశేషంగా ముఖ్యంగా చేయాలి. అటువంటి సంవత్సరం మొదలు చేస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరాంతం కూడా స్వామివారి కృపాకటాక్షాలు మనం కలగాలని కోరుకుంటూ ఆ స్వామివారిని కోరుకుంటున్నాం. అందరితో కూడా మనం మంచి చెప్పి మన ఎదురుకుండా నుంచుని మాట్లాడే వారి చేత కూడా మనం వారి చేత మంచి చెప్పుకోవచ్చు. అటువంటి దోషాలన్నీ పోవాలంటే రాహుగ్రహం యొక్క అనుగ్రహం అన్న కదా. రాహుగ్రహ అనుగ్రహం కలగాలంటే సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహం కలగాలి. అంటే సంవత్సరంలో మొట్టమొదటిగా స్వామివారి పూజ చేసుకుంటున్నాం కాబట్టి నవగ్రహాల వల్ల వచ్చే దోషం ఏదైనా ఉంటే ఆ దోషం అంతా కూడా ఈ సంవత్సరాంతం కూడా పోయి, ఆ దోష ప్రభావం అంతా కూడా పోయి, దుష్ట ఫలితాన్ని పోయి సత్ఫలితాన్ని ఇచ్చి మాకు ఆ సుబ్రహ్మేశ్వర స్వామి తండ్రి మమ్మల్ని కాపాడుతుందని చెప్పేసి ఈ యొక్క కళ్యాణం చేసుకున్నాం. అలాగే ఈ కళ్యాణంలో అందరూ కూడా పాల్గొని చక్కగా ఈ సంవత్సరాంతం కూడా ఆయుధాలు కష్టాలు పర్యాలతో మీరు అందరూ కూడా తొలగుతారని కోరుకుంటున్నాను.